కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్. వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ మెషిన్స్. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి, వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు. వై దేర్ ఇస్ నో ఫుడ్. తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీద స్టాక్ చేయాలి, ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తున్నారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలని కదా, ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు, అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలే చాలు ఎక్కడ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ వెజిటబుల్స్ అవి అది కూడా నేనే తీసుకున్నాను. తీసుకున్నామా, ఎంతవరకు పోతాయి రాత్రికి? ఇప్పుడు 15,000 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను, 15,000 చేస్తాను, 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి మొత్తం చేస్తాను కష్టపడి లాస్ట్ చెడ్డపెట్టాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు సార్. మాకైతే సార్ అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజీరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు సార్. ఏదైనా కానీ మనం అందరం చేశారు, వాళ్ళు కాదు మీరు రెస్పాన్సిబుల్. మేము మంత్రులు పాలసీ ఇస్తాం తప్ప వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ మెషిన్స్. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి, వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు. వై దేర్ ఇస్ నో ఫుడ్. తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీద స్టాక్ చేయాలి, ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తున్నారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలని కదా, ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు, అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలే చాలు ఎక్కడ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ వెజిటబుల్స్ అవి అది కూడా నేనే తీసుకున్నాను. తీసుకున్నామా, ఎంతవరకు పోతాయి రాత్రికి? ఇప్పుడు 15,000 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను, 15,000 చేస్తాను, 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి మొత్తం చేస్తాను కష్టపడి లాస్ట్ చెడ్డపెట్టి అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు సార్. మాకైతే సార్ అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజీరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు సార్. ఏదైనా కానీ మనం అందరం చేశారు, వాళ్ళు కాదు మీరు రెస్పాన్సిబుల్. మేము మంత్రులు పాలసీ ఇస్తాం తప్ప మీరు ఫాలో అప్ సార్.